నిషా నూర్ తను వెరీ పాపులర్ యాక్ట్రస్ పెద్ద పెద్ద హీరోలతో చేసింది ఎగ్జాంపుల్గా రజనీకాంత్ కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలతోని హీరోయిన్గా చేసింది అలాంటి పెద్ద హీరోయిన్ని లాస్ట్కు పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే తను ఒంటరిగా చనిపోయే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి ఎట్లా వచ్చింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ టైం చూడండి అస్సలు స్కిప్ అయ్యేది ఓకేనా ఈ వీడియో మొత్తం చూసే ముందు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పూర్తిగా వీడియో అంతా చూసినాక లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి రావద్దని కోరుకుంటున్నాను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు ఫస్ట్ ఈ వీడియోని చూసి తర్వాత మీరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినాక మీరు ఎట్లా ఉండాలని తెలుసుకోండి ఓకేనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ మిగతా వాళ్ళు కూడా చూడండి చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళ వాళ్ళ కోసం ఓకేనా ఈ వీడియో పూర్తి అయ్యి చూడండి థ్యాంక్ యూ నిషా నూర్ ట్రాజిక్ లైఫ్ స్టోరీ గ్లామర్ హీరోయిన్ నిర్మాత ఒత్తిడితో వ్యభిచార కూపంలోకి చివరకు గుర్తుపట్టలేని స్థితిలో సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయాజాలం ఇందులో ఎత్తుకు పై ఎత్తులు వేసే తక్కరితనం ఉండాలి అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకునే నేర్పరితనం ఉండాలి అన్ని ఆటంకాలను అధిగమించగల సత్తా ఉండాలి అలా అయితేనే సినీరంగంలో కొనసాగించగలరు రిటైర్మెంట్ తీసుకున్న దర్జాగా బతకగలరు లేదంటే నానా అగచాట్లు తప్పవు పేరు ప్రఖ్యాతులున్నప్పుడు ఆహా ఓహో అని అందరూ చప్పట్లు కొడతారు లైమ్లైట్ నుంచి దూరమయ్యాక సాయం చేయమని చేతులు చాచి అర్ధించినా ఏ ఒక్కరూ ముందుకురారు దీన స్థితిలో తప్పటడుగులు వేసింది గ్లామర్ డాల్ నిషాన్నూర్ నటనను నమ్ముకున్న ఆమె ఆ తర్వాత తోచని పరిస్థితిలో ఒళ్ళు అమ్ముకుంది అసలు ఎవరీ నూర్ అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి స్టార్ హీరోలతో సినిమాలు ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాలో నూర్ తన గ్లామర్తో వెండితెరను మరింత కలర్ఫుల్గా మార్చింది తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది బాలచంద్రన్ విసు చంద్రశేఖర్ భారతీరాజా వంటి గొప్ప గొప్ప డైరెక్టర్లతో పనిచేసింది రజనీకాంత్ కమల్ హాసన్ భానుచందర్ వంటి బడా స్టార్స్తోనూ కలిసి నటించింది కమల్తో టిక్ రాజేంద్ర ప్రసాద్తో ఇనిమై ఇదో ఇదో రజనీకాంత్తో శ్రీ రాఘవేంద్ర మమ్ముట్టితో అయ్యర్ ద గ్రేట్ మోహన్లాల్తో దేవసురం వంటి పలు చిత్రాలు చేసింది సినిమాల్లేక వక్రమార్గంలో తన అందచందాలకు యూత్ దాసోహమైంది కాని పన్నొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత నిషా నూర్కు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు స్టార్డం స్టేటస్ను అనుభవించిన ఆమె అవకాశాల కోసం తల్లడిల్లింది అయినా ఏ ఛాన్సు రాకపోవడంతో సినిమాలు వదిలేసింది సంపాదించుకున్నదంతా కరిగిపోసాగింది బతకడానికి ఏదో ఒక పని చేయాలిగా అందుకోసం ఆమె వక్రమార్గాన్ని ఎంచుకుంది వ్యభిచార వృత్తిలోకి దిగింది ఓ నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది ఇకపోతే సినీ పరిశ్రమ నుంచి ఆపన్నహస్తం లేకపోవడంతో ఈ వృత్తిలోనే కొనసాగింది ఎయిడ్స్తో బక్కచెక్కి ఒకానొక సమయంలో తలదాచుకోవడానికి లేక ఓ దర్గా వెలుపల నిద్రించింది అప్పటికే ఆమె బక్కె చిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది నిషాధీన స్థితిని గమనించిన ఓ తమిళ ఎన్జీవో ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించగా అప్పటికే ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది ఎయిడ్స్తో పోరాడుతూ రెండు సున్నా సున్నా ఏడునో ఆస్పత్రిలో అనాథలా కన్నుమూసింది నూర్ ఈ వీడియో పూర్తిగా చూసిన అనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ